మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి ఈ వీక్ బిగినింగ్ లో. సో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 10,260 సమీపంలో ట్రేడ్ అవుతూ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్స్ వీక్ గా ఓపెన్ కాబోతున్నాయి. లాస్ట్ వీక్ మనం గమనించాం నిఫ్టీ ఆల్మోస్ట్ 650 పాయింట్స్ నష్టపోయింది, సెన్సెక్స్ సుమారుగా 2000 పాయింట్లు నష్టపోయిన సంగతి చూసాం. సో వరుసగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు రోజులు కూడా నిఫ్టీ నష్టాలతో ముగిసింది. సో 150 పాయింట్లు థర్డ్ అక్టోబర్ థర్డ్ రోజు, అక్టోబర్ ఫోర్త్ రోజు 259 పాయింట్స్, ఫిఫ్త్ రోజు 289 పాయింట్స్, ఇలా వరుసగా నష్టపోవడం చూసాం 650 పాయింట్ల వరకు. సో ఒక పీక్ లెవెల్స్ నుంచి కనుక మనం గమనిస్తే మార్కెట్స్ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 12%. సో 11,760 నుంచి మొన్న మనం చూసిన 10,340. సో ఒక బేరిష్ మార్కెట్లోకి మనం ఆల్మోస్ట్ బేర్ మార్కెట్లో ఉన్నామనే చెప్పుకోవాలి. సో బట్ ఈ మార్నింగ్ మాత్రం మనకు ఒక క్రూడ్ ప్రైసెస్లో 2% డ్రాప్ కనిపిస్తుంది. ఫ్రైడే రోజు 86 నుంచి $83కి క్రూడ్ కొంత వీక్ అయింది. సో అలాగే ఆర్బీఐ పాలసీలో నో హైక్ పాలసీ మనం గమనించాం. దీనివలన కొంతవరకు బాండ్ మార్కెట్స్కి మంచిదైంది, అలాగే ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ కూడా అంటే ఫైనాన్షియల్స్ ఏవైతే అనుకుంటామో వాటికి కూడా మంచిదే ఈ పరిణామం. బట్ మార్కెట్ మాత్రం దీన్ని నెగిటివ్గా తీసుకుంది. రూపీ మరొక ఆల్ టైమ్ లోని టచ్ చేసింది 74.20. సో నిఫ్టీ 10,300 లెవెల్స్ పడిపోవడం కూడా గమనించాం. సో ఈ ఉదయం మాత్రం రూపీ కొంత రికవర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఎఫ్ మార్కెట్, నాన్ డెలివరబుల్స్ ఫార్వర్డ్ మార్కెట్ హాంకాంగ్ సింగపూర్ లాంటి దేశాల్లో ట్రేడ్ అయ్యే రూపాయి ప్రస్తుతం 72.2. సో కొద్దిగా రికవరీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇందాక అనుకున్నట్లుగా థిక్ ఆఫ్ ది బేర్ మార్కెట్స్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 9,500 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ మనం ఎఫ్ఐఎస్ నుంచి లాస్ట్ వీక్ గమనించాం. అఫ్కోర్స్ డిఐఎస్ కొద్దిగా కొంటున్నారు, 7,000 క్రోర్స్ వాళ్ళు కొనడం కూడా గమనించాం. ఆల్ ఇన్ ఆల్ నెట్ లెవెల్స్ లో చూస్తే సెల్లింగ్ చాలా ఉధృతంగా ఉంది. సో ఒక ఆర్ఐఎల్లోనే ఫ్రైడే రోజు మోర్ దాన్ 1,000 క్రోర్స్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. సో కరెక్షన్ వైజ్ చూస్తే పీక్ లెవెల్స్ నుంచి ఆర్ఐఎల్ 16.6 ఆల్మోస్ట్ 17% కరెక్ట్ అయింది. బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ 33% కరెక్ట్ అయ్యాయి. సో ఒక మ్యాక్రో కరెక్షన్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్స్ లో. సో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడంతో మార్కెట్ గురించి తన ఎక్స్పర్ట్ ఒపీనియన్ అందించేందుకు మనం ఈ ఉదయం కుటుంబరావు గారిని ఇన్వైట్ చేశాం. అలాగే అఫ్కోర్స్ మన రెగ్యులర్ ఎల్ఎస్ రాజేంద్ర గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఓవరాల్ గా మార్కెట్స్ మీరు లాస్ట్ టైం మనం వర్క్షాప్ లో ప్రెడిక్ట్ చేసినట్లుగా ఆ లెవెల్స్ టచ్ చేసింది, ఆల్మోస్ట్ 10,300 నిఫ్టీ. అలాగే మీరు ఇంకా బేరిష్ వెళ్తే 9,900 కూడా వెళ్లే ఛాన్స్ ఉందంటూ ఆరోజు చెప్పడం జరిగింది. సో అదే జరుగుతుందా ఇప్పుడు అనిపిస్తోంది. సో ఓవరాల్ గా గమనిస్తే మనం ఇది కొంతవరకు గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణం, క్రూడ్ ప్రైసెస్ కావచ్చు, రూపీ ఫాల్ కావచ్చు, ఇవన్నీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగాయి అనుకున్నప్పటికీ ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ చివరి దశలో చివరి రోజుల్లో మార్కెట్స్ మనం 2014 లోనేమో ఒక బుల్లిష్ ఒక హైప్ చూసాం, ఇప్పుడేమో ఒకసారిగా బేరిష్ అయిపోవడం చూస్తున్నాం. మన మార్కెట్ కండిషన్స్ దీనికి ప్రధాన కారణం కనిపిస్తుంది. గ్లోబల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా లోకల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ మ్యాక్రోస్ ఎక్కువగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఒక పాలసీ పెరాలసిస్ ఉన్న గవర్నమెంట్ యూపీఏ అని మనందరం వద్దనుకున్నాం, అనుకుని ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓటు వేసాం. బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళందరూ చెప్పారు ఈ గవర్నమెంట్ వస్తే మొత్తం సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, రూపాయి డాలర్ తో రూపాయి 40 రూపాయలకు వచ్చేస్తుంది. మనం బాబాల్ని స్వామీజీని ఎక్కువగా నమ్ముతాం కాబట్టి కొంతవరకు అది కూడా పనిచేస్తుంది అనుకోవాలి అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. సో ఇప్పుడేంటి మరి రామ్దేవ్ గారి వ్యూహాలు ఎలా ఉన్నాయి? మళ్ళీ 75 రూపీస్కి మనం ఆల్మోస్ట్ రూపాయి డాలర్ రావడం చూస్తున్నాం. ఈ పరిణామాలన్నీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా తీసుకోవాలా, లేకపోతే ఒక సహజంగానే మార్కెట్స్ లో ఉన్న సైకిల్స్ లో ఇది ఒక భాగం అనుకోవాలా? నేనైతే సహజంగా మార్కెట్ లో ఉన్న సైకిల్ కింద ట్రీట్ చేయట్లేదండి ఇది. ఎందుకంటే క్లియర్లీ ఇందాక మీరు మధ్యలో అన్నట్టు అనమాట, ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ నాట్ ఓన్లీ పాలసీ పెరాలసిస్ అనమాట. పాలసీలో వాళ్ళకి ఒక సర్టినిటీ లేకుండా స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో ఆ స్టెప్స్ వలన కూడా మార్కెట్స్ ఎక్కువగా డ్యామేజ్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కొద్ది నెలల క్రితమే మనం ఏదైతే కనుక రిస్ట్రిక్షన్స్ పెట్టారో ఇటు క్యాష్ గ్రూప్ స్టాక్స్ పైన కానీ, ఆ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేసింగ్ ఎట్లా ఎఫెక్ట్ చేసినాయో మనకు తెలుసు అనమాట. ఒక రేషనాలిటీ లేకుండా ఏదైతే పెట్టారంటే మార్కెట్స్ కోర్గా అర్థం చేసుకోవాలి, తీరి
పాటిస్తా పెట్టే రిస్ట్రిక్షన్స్ అనమాట. దాంతో చాలా స్పేస్ అప్పుడే డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి స్లోలీ ఇట్ వాస్ బ్రూయింగ్ అండ్ కాన్ఫిడెంట్గా నేను ఎప్పుడైతే ఇది బేర్ మార్కెట్ అని చెప్పేసి అని ఫీలింగ్ వచ్చిందంటే, మీరు క్రూడ్ ధరలు ఈ సంవత్సరం కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వస్తుంది దాదాపు అనమాట. లాస్ట్ ఆర్బీఐ పాలసీ మీటింగ్కి ఈ మీటింగ్కి దాదాపు $15 కూడా పెరిగినాయి. అయితే ఇట్లా వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక పాలసీ చేంజ్ అంటూ చేస్తే ఏదైతే కనుక అబ్జార్బ్ చేయాలో హైక్ అనమాట, వాళ్ళు అబ్జార్బ్ చేయకుండా వన్ క్రేజీ డెసిషన్ మొన్న ఏదైతే కనుక పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అన్నట్టు అనమాట, ఒక రూపాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని బేర్ చేయమని చెప్పేసి ఏదైతే అన్నారో దాంతో 7,000 కోట్ల కేంద్రానికి సేవ్ అయ్యేది. కానీ మార్కెట్ క్యాప్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ ఎంత డ్యామేజ్ అయిందండి? 80,000 crores ఎగిరిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక రిఫార్మ్ మెజర్ తిరిగి రోల్ బ్యాక్ అవుతాము, రెగ్యులేటెడ్ రెజీమ్ కి వెళ్తున్నాము కాబట్టి ఇలా ప్యానిక్ డెసిషన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటట్టయితే కూడా డెఫినెట్లీ ఏ ఫారెన్ ఇన్వెస్టర్నే కాదు లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా లైక్ చేయరు. అండ్ ఆ డెసిషన్ పక్కన పెడితే కూడా ఎప్పటికప్పుడు క్యామోఫ్లేజ్ చేశారండి. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి మనకి క్రూడ్ ధరలు పెరుగుతా పెట్రోల్ ధరలు పెరుగుతున్నా ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసాము 3-4% అనేది క్యామోఫ్లేజ్ చేశారు. ఎందుకంటే రీటైల్గా మనం ఆన్ రోడ్ చూస్తామంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది అనేది ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రతి సామాన్యుడు కూడా చెప్పగలరు అనమాట. అయితే ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్ ఏమవుతుంది, ఎలక్షన్స్ ముందున్నాయి 5 రాష్ట్రాలయ్యి అండ్ వీళ్ళు తీసుకునే స్టెప్స్ అనమాట, లైక్ అయితే మినిమం సపోర్ట్ ప్రైజెస్ మొన్న పెంచడం వల్ల తిరిగి సన్ఫ్లవర్ కానీ ఇట్లా మేజర్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రీజియన్లో ఉన్న క్రాప్స్ కానీ వీటికన్నిటికీ ఈ MSPs అనేవి కూడా ఒకసారి పెంచిన తర్వాత తిరిగి రోల్ బ్యాక్ చేయలేరు మీరు. ఇవన్నీ కూడా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే కనుక ముందుంటుందో ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తోటి ఖచ్చితంగా వీఆర్ ఇన్ ఫర్ వెరీ టర్బులెంట్ టైమ్స్ అని చెప్పేసి నేను అంటాను. షార్ట్ టర్మ్ మెజర్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఎందుకంటే 2013-14 నుంచి కేంద్ర ప్రభుత్వం దాదాపు 12-13 లక్షలు ఎక్సెస్ ఆయిల్ రెవెన్యూ వచ్చింది. ఆ వచ్చిన ఆయిల్ రెవెన్యూ తోటి ఏమైనా ఎసెట్స్ క్రియేట్ చేశారా షార్ట్ టర్మ్, లేకపోతే లాంగ్ టర్మ్ ఎసెట్స్ ఏమైనా క్రియేట్ చేశారా, అది మనకు ఎవరికి తెలియదు. బట్ ఎక్స్పెక్టెడ్లీ అది షార్ట్ టర్మ్ మనీ కింద అనుకుంటే కనుక దాన్ని ఏ అసెట్స్ క్రియేట్ చేశారనేది ఇంతవరకు గవర్నమెంట్ చెప్పట్లేదు. కాబట్టి ఇవాళ పెరుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేయలేను, ఓఎంసీస్ అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఇటు ప్రజలు ఆందోళన చేస్తున్నారు కాబట్టి అల్టిమేట్లీ నేను ఏదో స్టెప్స్ తీసుకుంటానంటే కనుక ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అనమాట. అండ్ మార్కెట్స్ కూడా లైక్ చేయవు ఇలాంటి అన్సర్టినిటీ. అండ్ మేజర్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, 6 మంత్స్ బ్యాక్ టెఫ్లాన్ కొట్టడం అనుకునేవారు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ మోడీ గారు కానీ, అంటే దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ అపోజిషన్ టు కమ్ బ్యాక్ ఆర్ స్టేజ్ ఎ కమ్ బ్యాక్ అని చెప్పేసి 2019 ఇస్ ఎ గివెన్ వర్డిక్ట్ అన్నారు. అది ఎప్పుడైతే గివెన్ వర్డిక్ట్ కాదని ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలైందో స్లోలీ ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ పొలిటికల్ అన్సర్టనిటీ. ఐ విల్ నాట్ సే దట్ మొత్తం అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ, బట్ ఒక సర్టెన్టీ అనుకున్నది కాస్త ఎన్డీఏ విక్టరీ అనేది ఇప్పుడు అన్సర్టెన్ అయిపోయింది. మార్కెట్స్ విల్ నెవర్ లైక్ దిస్ అన్సర్టెనిటీ, అది క్లియర్ గా చెప్తున్నాను. అండ్ సెకండ్ ఇంకొకటి, అసలు మార్కెట్స్ ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా అని చూస్తే క్లియర్లీ ఎంత నేరోగా ర్యాలీ మూవ్ అయిందండి. బడ్జెట్ దగ్గర నుంచి కనుక మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి నుంచి ఓన్లీ 8-9 స్టాక్స్ లీడ్ చేసినాయి మార్కెట్ని. అంత నేరో ర్యాలీ ఉన్నప్పుడు అనమాట ఇట్ వాస్ బౌండ్ టు ఫాల్ ఎట్ సమ్ పాయింట్. మీరు ఫార్వర్డ్ ఎర్నింగ్స్ 1 ఇయర్ది కూడా చూస్తే దాదాపు 19.5 టైమ్స్ ఉన్నింది. ఆ 19.5 టైమ్స్ టు 20 టైమ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అమాంతంగా 17.5 దాకా కరెక్ట్ అయింది. లాంగ్ టర్మ్ మనం చూస్తే ఇదివరకు కూడా బుల్ మార్కెట్స్ కానీ ఎక్కడి నుంచి అయితే స్టేజ్ అయింది ఒక బుల్ మార్కెట్ అనేది చూస్తే 16కి బిలో డిప్ అయినప్పుడే అయింది. అండ్ ఈసారి కూడా పాసిబిలిటీ బిలో 16 డిప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అనమాట వన్స్ అట్ బిలో 16 1 ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ వచ్చినప్పుడే బాటమ్ ఫిషింగ్ చేయమంటాను. అప్పటి వరకు దేర్ ఆర్ మెనీ అన్సర్టినిటీస్ విచ్ ఆర్ డెవలపింగ్. నేను ఇంకా ఈ డొమెస్టిక్యే చెప్పాను, మీరు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక తారీఫ్ వార్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రంప్ సైడ్ నుంచి. అయితే ఏదైతే చైనా పైన తారీఫ్ వార్ కానీ ఇవన్నీ మొదలుపెట్టి ఇప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ పెడతాను, ఆ శాంక్షన్స్ ఫియర్ తోటి క్రూడ్ ధరలు పెరగడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గ్లోబల్ అన్సర్టినిటీస్ మన కరెన్సీ చాలా మంది అనుకుంటున్నారు 74 అది చాలా పడిపోయింది అని చెప్పేసి అని. దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ కర్టెన్ రైజర్ అని అంటాను. అండ్ ఈ స్మాల్ కాబట్టి దేర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ బిఫోర్ ఇయర్ ఎండ్ క్లోజెస్ అనమాట ఇట్ కెన్ రీచ్ అప్ టు 76 or 77 కూడా. పోనీ రీచ్ అవ్వకూడదు, ఇక్కడ డిఫెండ్ చేస్తుంది గవర్నమెంట్ అనుకుంటే కనుక మన ఫారెక్స్ ఎర్నింగ్స్ దాదాపు ఒక 100 బిలియన్స్ ఇవాపరేట్ అవ్వాల్సి వస్తుంది మార్కెట్ ఆపరేషన్స్ లో. కాబట్టి రూపీని కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. యాజ్ లాంగ్ యాజ్ రూపీ వీక్ గా ఉన్నంతసేపు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రారు.
ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ మార్కెట్స్ కొంచెం రికవర్ అయినా కూడా దే విల్ గెట్ లెస్ నెంబర్ ఆఫ్ డాలర్స్ అమ్మినప్పుడు, అందుకని చెప్పేసి దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ అనమాట. మోర్ ఓవర్ క్రిస్మస్ సీజన్ కానీ అక్కడ హాలిడే సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారా నెక్స్ట్ 3 మంత్స్లో అనేది మాత్రం డౌట్ఫుల్. డొమెస్టిక్ ఫండ్స్ లేదు, బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి కదా ఎఫ్పిఎస్ పైన, ఎల్ఐసి కానీ ఇట్లా మీ అదర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అంటే ఐలాండ్ ఎఫ్ఎస్ ది ఒక క్రైసిస్ అని అనుకున్నాం మనం. ఐలాండ్ ఎఫ్ఎస్ దగ్గర లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది, డెట్ మార్కెట్స్ లో అనుకున్నారు. అక్కడ నుంచి ప్రభుత్వం ఏదో చిన్న బ్యాండేడ్ అప్రోచ్ ఏవో కొన్ని కొన్ని లిక్విడిటీ ఇంప్రూవ్మెంట్ మెజర్స్ ప్రకటించింది. సో అసలు ఐలాండ్ ఎఫ్ఎస్ కాదు, చాలా పెద్ద సమస్య ఏదో ఉంది, మ్యాక్రోని మ్యాక్రో ఎకానమీని ఇంపాక్ట్ చేస్తున్న సమస్య అనేది కొంతమంది ఊహిస్తున్న సమస్య. ఎందుకంటే ఇంత స్టీప్ వెలాసిటీ మనం ఆ ఫాలో కనుక చూస్తే బాటమ్లెస్ ఫాల్ అవుతున్నా ఏంటి, నార్మల్ బేర్ మార్కెట్స్ ఇలాగే ఉంటాయి, బట్ అంతకంటే కూడా ఎక్కువ వెలాసిటీ మనం ఈసారి చూసాం. లాస్ట్ వీక్ సెన్సెక్స్ 2000 పాయింట్లు కోల్పోయింది వితౌట్ ఎనీ మేజర్ నెగిటివ్ డెవలప్మెంట్స్. సో నార్మల్గా న్యూస్ రావటం మార్కెట్ పట్టడం గమనిస్తూ ఉంటాం. సో ఎందుకు ఇంతటి బేరిష్ కండిషన్స్ మార్కెట్ లో నెలకొన్నాయి, నిజంగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా? ఖచ్చితంగా ముంచుకొస్తుందని నాకైతే కనుక 100% కాన్ఫిడెంట్ ఉన్నానండి. ఎందుకంటే మొన్నీ మధ్య ఖాళీగా ఉన్నప్పుడు అనమాట నాకు రిపీటెడ్లీ ఓల్డ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఫిలిమ్స్ చూడటం ఇష్టం అనమాట. బిగ్ షార్ట్ అని చెప్పేసి లెమన్ క్రైసిస్ పైన ఒక మూవీ ఏదైతే వచ్చిందో ఆ మూవీ తిరిగి చూస్తున్నప్పుడు ఆ బిగ్ షార్ట్ అనేది 2008కి ముందు అక్కడ ఏ విధంగా మేజర్ ప్లేయర్స్ బేర్ స్టాన్స్ అవనండి, లెమన్ బ్రదర్స్ అవనండి, వీళ్ళందరి రియాక్షన్స్ మార్గన్ చూసి అందులో ప్లేయర్స్ ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ సినారియో ఇండియాలో రిపీట్ అవుతాం. కాబట్టి ఈజ్ దిస్ ద లెహ్మాన్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఒక భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఐఎల్ఎఫ్ఎస్ ఉంది, ఐఎల్ఎఫ్ఎస్ 2 సబ్సిడరీస్లో నేను కూడా డైరెక్టర్ అండ్ టెలింగ్ ఓపెన్లీ. ఎందుకంటే మార్కెట్ దీంట్లో కాబట్టి మనం డిస్క్లోజర్ కూడా చేయాలి కాబట్టి చెప్తాను. వీఆర్ నెవర్ అవేర్ దట్ ఐఎల్ఎఫ్ఎస్ ది ట్రిపుల్ ఏ రేటింగ్ వాస్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ హోంవర్క్ బై ది రేటింగ్ ఏజెన్సీస్. ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్లో నేను రేటింగ్ ఏజెన్సీస్ తోటి బాగా ఇన్వాల్వ్ అయ్యాను. సిఆర్డిఏకి A+ రేటింగ్ తీసుకురావడానికి మేము ఎన్నిసార్లు ప్రిపరేషన్ చేయాల్సి వచ్చింది. అంతా కూడా ఐఎల్ఎఫ్ఎస్ లాంటి ఇన్స్టిట్యూషన్ ది ట్రిపుల్ ఏ రేటింగ్ విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 45 డేస్ బీకి వచ్చేసింది, జంక్కి డిఫాల్ట్ రేటింగ్ వచ్చింది. అంటే రేటింగ్ ఏజెన్సీస్ ఇంతకాలం ఇండియన్ డెట్ మార్కెట్ ని ఇటన్నిటిని కూడా క్యామోఫ్లైజ్ చేసి రాంగ్ రేటింగ్స్ ఇచ్చి ఆ డెట్ పేపర్ సేల్ చేసినాయి అనేది డౌట్ వచ్చేసింది అందరికి, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి. 2 మంత్స్లో $6 బిలియన్ దాదాపు డెట్ పేపర్ కూడా అమ్మేశారు ఫారినర్స్. కాబట్టి వన్స్ ఇది గనక అన్రావెల్ అయిందనుకోండి మనం అన్ఇమాజినబుల్ చేయలేని క్రైసిస్ కావచ్చు. అందుకని మీకు వీక్ బ్యాక్ కూడా నేను అన్నది ఏంటంటే ఒక క్లైమాక్స్ వస్తుందా, ఒక క్లైమాటిక్ ఫాల్ వస్తుందా, వచ్చి ఒక మేజర్ షేక్అవుట్ వచ్చేసి అనమాట. మేబీ ఇట్ కెన్ బి యాస్ లో యాస్ ఈవెన్ 9000 కూడా అన్నమాట. ఎందుకంటే 9000 పెద్ద దూరం కాదు, ఎంత 10,300 దగ్గర నుంచి 1300 పాయింట్స్ నిఫ్టీ పడతాం. కాబట్టి ఆ క్లైమాక్స్ వస్తుంది అనేది కూడా ఫియర్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఎవ్రీ ఫాల్ ఇక్కడ నుంచి ఎవ్రీ 300-400 పాయింట్స్ నిఫ్టీ ఫాల్ కూడా అనమాట డెఫినెట్లీ కాస్త షార్ట్ కవరింగ్ ఉంటుంది. ఆప్టిమిజం తోటి కొందరు ఉంటారు, ఆల్రెడీ హ్యూజ్ షార్ట్స్ మార్కెట్ లో బిల్డప్ అయినాయి. ఇంకొకటి ఇది అన్యూజువల్ అని నేను అన్నండి, చాలా మంది నవ్వారు. నేను చెప్తా ఉంటే ఏప్రిల్లో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ దేర్ వర్ పుట్స్ ట్రేడింగ్ ఫర్ ఈవెన్ సెప్టెంబర్ అక్టోబర్ అప్ టు డిసెంబర్ ఆల్సో. December 2018 నిఫ్టీ పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి, యాక్చువల్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే సమ్ పీపుల్ అనమాట ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ మార్కెట్ లో ఉండాలి, ఎందుకు మొత్తం నా పోర్ట్ఫోలియో హెడ్జ్ చేసుకుంటే నిఫ్టీ పుట్ కొనుక్కొని సేఫ్ కదా అని చెప్పేసి అనమాట దే వర్ యాక్చువల్లీ గెటింగ్ ట్రేడెడ్. అంటే ఒక ఫియర్ సైకోసిస్ అనేది అండర్లైన్ ఫియర్ ఉండింది. నేను ఫ్రాంక్ గా చెప్తున్నానండి, ఎందుకంటే ఐ సోల్డ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో యాజ్ ఎర్లీ యాజ్ ఫిబ్రవరి. రైట్, ఇట్స్ అన్ ఓపెన్ డిస్క్లోజర్ అందుకని చెప్తున్నా. ఓకే ఓకే, సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. సో రవీంద్ర గారు, లాస్ట్ వీక్ 650 పాయింట్స్ వీక్నెస్, తర్వాత కూడా ఇవాళ కూడా మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఏంటి ఎక్కడ ఆగబోతుంది ఫాల్? యాక్చువల్లీ మనం మొమెంటం అనాలిసిస్ చేస్తే కనుక 9951 నుంచి ఆల్మోస్ట్ 11,751 అంటే 1800 పాయింట్స్ పెరగటం చేసాం లాస్ట్ 5-6 మంత్స్ లో. అండ్ విత్ ఇన్ 30 ట్రేడింగ్ సెషన్స్ అంటే లాస్ట్ మంత్ 25 అండ్ ఈ మంత్ 5 ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక
ఆల్మోస్ట్ 75% రిట్రేస్ అయింది. సో ఇలాంటి షార్ప్ ఫాల్స్ ఐ థింక్ ఇంతకు ముందు ఇంత షార్ప్ గా పడతామని చూడలేదు. సో మెయిన్ వరీ ఏంటి అంటే కనుక ఏప్రిల్ లో ఏదైతే ఉందో 10,111 అండ్ మార్చ్ లో 9,951 అంటే డబల్ బాటమ్ ఫార్మేషన్ సైడ్ మార్కెట్ డెఫినెట్లీ వెళ్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ ఒక క్రిటికల్ రెసిస్టెన్స్ గా మనం చూస్తాం, విచ్ ఇస్ 10,779. సో రేంజ్ అనేది క్లియర్ గా మనకి 10,000 నుంచి 10,800 దగ్గర షిఫ్ట్ అయింది. వర్స్ట్ కేస్ 9,951 బ్రీచ్ అయింది అంటే కనుక ఐ థింక్ మోర్ ట్రబుల్ ఉంటుంది మార్కెట్ లో అండ్ విల్ గో బ్యాక్ టు ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లోస్ ఏవైతే 9,687 ఆ లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నా ఉద్దేశంలో రిట్రేస్మెంట్స్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చినా కూడా సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు. 10,574 ఇస్ వేర్ ఐ థింక్ ఫ్రైడే మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఆ ట్రెండ్. సెల్ ఆన్ ర్యాలీస్ అనేది ఎక్కడ ర్యాలీ వస్తే చిన్న ర్యాలీని కూడా అమ్ముకున్నాం. యాక్చువల్లీ థర్స్డే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో బిలో 200 అయింది, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ ఎలా ఉందో నిఫ్టీ బిహేవియర్ కూడా అలానే రావటం చూస్తున్నాం. సో వర్స్ట్ కేస్ ఐ థింక్ ఒకవేళ 200-day మూవింగ్ యావరేజ్ దాటినా కూడా ఇట్ విల్ ఫిల్ ద గ్యాప్ అనే నా ఉద్దేశం అండి. 10,754 అండ్ 843. సో బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ మార్కెట్ విల్ గో ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే వీఆర్ కంటిన్యూస్లీ టెలింగ్ అండి ఆల్మోస్ట్ డబల్ బాటమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ అచీవ్ అని, విచ్ ఇస్ 23,605. సో ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ 800 points అవే ఫ్రమ్ దట్ లెవెల్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్ హై చూస్తే 25,525. సో ఆల్మోస్ట్ 1,000 points పెరగడం కూడా కష్టంగా ఉంటుంది. అండ్ 26,023 దట్ షుడ్ బి ద అల్టిమేట్ క్యాప్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఫర్ రిలయన్స్ అండ్ కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కిందకు రావడం చూసాం. సో గతంలో కూడా మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మిడ్ క్యాప్స్ ఎప్పుడైతే 200-day బిలో ట్రేడ్ అవుతున్నాయో అక్కడి నుంచి కూడా 25-30% పడతాం. సో అంత వొలటాలిటీ ఉంటుందా వీటిలో, అంత స్టీప్ ఫాల్ ఉంటుందా, ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ అగైన్ సెల్ ఆన్ ర్యాలీస్ గానే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం చెప్పుకోవచ్చు. బట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్లీ ఉంటాయండి, ఎందుకంటే లాస్ట్ 25 days లో ఓన్లీ 4 డేసే మనం పుల్ బ్యాక్స్ రావడం చూసాం. ఈసారి పుల్ బ్యాక్ వస్తే ఐ థింక్ షార్ప్ పుల్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే యూనో కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు మేబీ 10,100 ఆ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే 100 points డౌన్ సైడ్ అండ్ 300 points అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ నా ఉద్దేశం. ఇప్పుడు చూస్తున్నాం మనం మార్కెటర్ డౌన్ గ్రేడ్స్ స్టార్ట్ అయ్యాయి. గతికి కేర్ డౌన్ గ్రేడ్ చేసినట్టు ఏ మైనస్ నుంచి BBB కి మార్కెటర్ అయితే డిఫాల్ట్ లోకి వచ్చేసింది. లాంగ్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ని డిఫాల్ట్ కి డౌన్ గ్రేడ్ చేసింది. సో ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ తో మనం గమనించాం మీరు ఇందాక అన్నట్లుగా. ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఈజ్ ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఇప్పుడు సత్యం ఎప్పుడైతే దివాలా తీసిందో ఆ టైంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ నేమో టెక్ మహీంద్రాకి ఇచ్చారు. అందులో ఉన్న మైటాస్ అదే గ్రూప్ కంపెనీస్ మైటాస్ ఇన్ఫ్రా మైటాస్ ప్రాపర్టీస్ నేమో ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ లో కల్పిస్తారు. సో ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ హాస్ టేకన్ ఓవర్ ది లయబిలిటీస్ ఆర్ వాట్ ఎవర్ ది కంపెనీస్ యాజ్ సచ్. సో ఓవైపు టెక్ మహీంద్రా ఏమో చక్కగా అలా సత్యంని ట్రబుల్స్ లో ఉన్న సత్యంని ఒడ్డుకు లాగేసి ఇవాళ ఇట్ ఈస్ 5th largest ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ది కంట్రీ టెక్ మహీంద్రా. మరోవైపు ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఆల్మోస్ట్ దివాలా తీస్తే మళ్ళీ ఆ టెక్ మహీంద్రాలో ఉన్న వినీత్ నాయర్ అప్పటి డైరెక్టర్స్ కొంతమందిని అలాగే ఉదయ్ కోటక్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి. సో ఎందుకు ఇంతటి మనం ఏదో సమర్థుడు అఖండుడు పరిపాలనా దక్షుడు కార్యశూరుడు ఇలా రకరకాల ఊహలతో అంచనాలతో మనం మోడీ గారిని గవర్నమెంట్ లో తీసుకురావడం జరిగింది అందరూ ఓట్లు వేసి. మరి ఇప్పుడేమో ఆయన నిర్వహణలో చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. ఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఇస్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. సో ఏంటి ఎందుకు ఇంత ఇంతటి ఫెయిల్యూర్స్ మనం గమనిస్తున్నాం? ఇందులో ఒకటండి, క్లియర్లీ ఇట్స్ అండ్ క్లాసిక్ టెక్స్ట్ బుక్ కేసు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే సెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పిఎంఓకి అయ్యింది ఎప్పుడైతే కనుక మొదలైందో దాంతో ఇమీడియట్లీ ప్రతి డెసిషన్ డిలే అవ్వటం, ఆ డిలేతో పాటు అనమాట వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొకరి పైన రుద్దుదామని ట్రై చేయడం తోటి దీంతో ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి అనమాట. ఇది పాలసీ పారాలసిస్ అనేది ఇంకా చాలా లైటర్ వర్డ్, ఇంకా ఏమన్నా షార్ప్ వర్డ్ వాడగలిగితే కూడా వాడచ్చు అనమాట. ఎందుకంటే దేర్ ఇస్ నో పాలసీ ఎట్ ఆల్, ఏదో ఆటో పైలట్ మోడ్ లో పెట్టేసి మీ చావు మీరు చావండి అన్నట్టు అనమాట. ఎందుకంటే ఇందులో ఎగ్జాంపుల్ ఎట్ క్లోజ్ క్వార్టర్స్ మీరు కేర్ఫుల్ గా ఐఎల్ఎఫ్ఎస్ కేసు అబ్జర్వ్ చేశారనుకోండి, ఐఎల్ఎఫ్ఎస్ లో లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా అందరు ఇన్స్టిట్యూషన్స్ కదా, HDFC ఆ తర్వాత ఈవెన్ ఫారినర్స్ దగ్గర నుంచి చూస్తే కూడా ఆదియా ప్లస్ ఆరిక్స్ అనమాట జపానీలో ఉన్నారు. తెర మీదకి రాగానే దే కుడ్ హావ్ టేకెన్ ఎ డెసిషన్ విత్ ఇన్ 24 hours or 48 hours. ఆ క్విక్ డెసిషన్ ఏంటి,
వాళ్ళు డిఫాల్ట్ అవుతున్న పేమెంట్స్ ఏదైతే పాసిబిలిటీ ఉందో అంతవరకు ఒక లైఫ్ లైన్ ఇస్తే పోయేది. లైఫ్ లైన్ కూడా కావాలంటే పలు విధాల ఇండైరెక్ట్ గా ప్రొవైడ్ చేసే పని. లైక్ చాలా మందికి తెలియని విషయం, ఐఎల్ఎఫ్ఎస్ క్లెయిమ్స్ ఎన్హెచ్ఏఎల్ దగ్గర ఏది రోడ్ ప్రాజెక్ట్స్ కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో క్లెయిమ్స్ కానీ రిసీవబుల్స్ కానీ అన్ని దాదాపు 18,000 కోట్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు గడ్కరీ గారు ఏమంటారు, లేదు అన్ని ఆర్బిట్రేషన్ లో డిసైడ్ అయితే ఇవ్వాలి, మేము ఇవ్వాల్సింది అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని ఒక మినిస్ట్రీ అంటారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే అంత రావాలి, లిటరలీ క్వాసై గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంత రావాలి అని క్లెయిమ్ చేస్తా, ఇక్కడ పేమెంట్లు చేయలేకపోతాను అన్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసిన ఫైనాన్స్ మినిస్టర్ ఒక లైఫ్ లైన్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. చేయకుండా అంతా అయిపోయి డెత్ బెడ్ మీదకి వచ్చిన తర్వాత ఐసీయూలో పెట్టి నేను రెస్క్యూ చేస్తానని చెప్పేసి, అండ్ ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను, ఐ డిడ్ నాట్ లైక్ ద బోర్డ్ ఆల్సో ఉన్నమాట. ఎందుకంటే ఈ టైం అప్పుడు బారింగ్ చైర్మన్ ఉదయ్ కోటకు బై అండ్ లార్జ్ మిగతా దాంట్లో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ద బోర్డ్ ఈస్ నాట్ కంపిటెంట్. ఎందుకంటే ఇలాంటి క్రైసిస్ కి యూ షుడ్ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ద మార్కెట్స్. ఎవరైతే ఇదివరకు డెట్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైతే ఇదివరకు ఆర్బీఐలో కానీ లేకపోతే ఇదివరకు కోర్ డెట్ హ్యాండిల్ చేసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని ప్రొఫెషనల్స్ ని పెట్టకుండా దాదాపు 3-4 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇదర్ రిటైర్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ వర్క్ ఇన్ అ డిపార్ట్మెంట్ ఇట్స్ నాట్ దే విల్ నాట్ హ్యావ్ ద కంపిటెన్స్ అన్నమాట. కాబట్టి ఉదయ్ కోటక్ అట్లీస్ట్ పెట్టారు కాబట్టి గుడ్లో మెల్లని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే హీస్ ఏ షార్ప్ మ్యాన్ అండ్ ప్రొఫెషనల్ ఇది తెలుసు కాబట్టి చేతులారా ఈ ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ ని ఎస్కలేట్ చేసుకుని ఆ తర్వాత సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఘోరమైన కాన్ఫిడెన్స్ కూడా మార్కెట్స్ ని షేక్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితి ఊహించలేదు వాళ్ళు. మీరు ఇప్పుడు ఇందా చదువుతున్నారు మర్కేటర్ గాని గట్టిది గాని ఇదని, ఇప్పుడు ఇలాంటి రేటింగ్స్ తోటి ఏమవుతుంది, ఎగ్జాక్ట్ 2007-08 లో యుఎస్ లో రేటింగ్ కంపెనీస్ అన్నింటినీ ఏ విధంగా అందరూ సస్పెక్ట్ చేసి స్కెప్టిక్ అయిపోయి ఆ తర్వాత ఏ రేటింగ్ పట్టించుకోమనే స్టేజ్ కి ఎందుకు వచ్చింది, అది సేమ్ ఇండియాలో వస్తుంది. వల్ల మీరు ఐఎల్ఎఫ్ఎస్ ట్రిపుల్ ఏదేమో జంక్ చేశారు, డిఫాల్ట్ పెట్టారు, అదే విధంగా ఇప్పుడు గట్టి గానీ ఇవన్నీ ఒకే రోజు మీకు ఏ నుంచి ట్రిపుల్ బీకో లేకపోతే దీనికి ఎందుకు వెళ్తాయండి. అంటే ఐదర్ యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ అర్లియర్ ఆర్ ఓవర్ నైట్ సినారియో అంత ఘోరంగా చేంజ్ అయిపోయిందో దట్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఇది చేయాలి. ఇప్పుడు మర్కేటర్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చిన్న షిప్పింగ్ ప్లస్ అదర్ కూలీ బిజినెస్ కాబట్టి సైక్లికల్ స్టాక్ ఫారెక్స్ వీక్ అవుతోంది, రూపీ వీక్ అవుతోంది కాబట్టి డెఫినెట్లీ ఎఫెక్ట్ అయిందని చెప్పేసాను. బట్ డెఫినెట్లీ ఒకసారి ఏంటంటే ఓవరాల్ రేటింగ్స్ దగ్గర నుంచి కానీ ఇటు ఈవెన్ గవర్నమెంట్ అనమాట ట్రాన్స్పరెంట్ గా వస్తే ఫైనాన్సెస్ పైన పీపుల్ కాన్ఫిడెన్స్ కొంత రివైవ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ చెయ్యకుండా ఇప్పుడు కూడా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా ఫ్యాక్ట్. లాస్ట్ వీక్ ద రూమర్స్ ఇన్ ద మార్కెట్ వర్ సమ్ ఫారెక్స్ ట్రేడర్స్ హు ఆర్ క్లోజ్ టు ది రూలింగ్ భారతీయ జనతా పార్టీ హ్యావ్ టేకెన్ అగ్రెసివ్ పొజిషన్స్ ఇన్ డాలర్ అని చెప్పేసాను. అంటే రూపీ వీక్ అవుతుందని డాలర్ స్ట్రెంథన్ అవుతుందని పొజిషన్ తీసుకుంది. ఆళ్ళు కవర్ చేయటం మూలనే శుక్రవారం నాడు కొంత రూపీ రికవర్ అయింది, కానీ అదర్వైజ్ 74 బియాండే క్లోజ్ అయ్యేదని అంటున్నారు. అండ్ రూమర్స్ ఏంటంటే దాదాపు 20-25,000 crores మనీ చేసుకున్నారని. అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకి సంబంధం లేకుండా నాకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను డబ్బులు చేసుకోవటం ముఖ్యం అని చెప్పేసి కూడా రూలింగ్ పార్టీలో కొందరు ముఖ్యులు అనుకుంటే కనుక ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ క్రైసిస్ నేను అన్ని కూడా దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ మిర్రర్ అండి, 7-8 క్రైసిస్ కి మిర్రర్ గా ఇండియాలో అన్ఫోల్డ్ అవుతుంది. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టకపోవటం, మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హెల్త్ బాగు అన్నప్పుడు పార్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా అనమాట దీనిపైన ఒకటి ఒక మార్కెట్ వ్యూ ప్రాపర్ గా తీసుకోకుండా చేయటం పీయూష్ గోయల్ గారు. కానీ ఇప్పుడు మనం ఎందుకు అనాలండి, పీయూష్ గోయల్ గారు థర్స్డే నాడు రూపీ 74 కూడా పెద్ద ఇదేమి కాదు, ఇంకా వీక్ అయినా కూడా ప్రాబ్లం లేదు అన్నట్టు. అంటే వాళ్ళంత రిక్లెస్ స్టేట్మెంట్ ఇస్తే మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇండైరెక్ట్ గా ఇక్కడేమవుతుంది, ఎంతమంది అండి మదుపుదారులు సఫర్ అవుతుంది. ఎందుకంటే బై అండ్ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ కాకపోతే రేపు హోల్డర్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఉంటారు. మనం చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ 10% కరెక్ట్ అయింది, కానీ 25-30 చాలా వరకు అయితే 40-50% కూడా ఉన్నాయి. జస్ట్ ఈ షార్ట్ టర్మ్ లో కూడా 50% కరెక్ట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ ఇన్వెస్టర్స్ అందరూ ఏమైపోవాలి, మంచి స్టాక్స్ కూడా. కానీ ఒక్కటేంటంటే నేను అనేది బాగా నిరాశ చెందకుండా
ఇది ఒక ఆపర్చునిటీ కింద ట్రీట్ చేసి, డోంట్ టేక్ ఇట్ అస్ వన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక 12 మంత్స్ 14 మంత్స్ ఎస్ఐపీ కంటిన్యూ చేయాలి. ప్లస్ డిఫైన్ క్వాలిటీ ఏంటి, వాల్యూ ఏంటి. ఈ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీ ప్లస్ వాల్యూ స్టాక్స్, ఎందుకంటే క్వాలిటీ ఎంఫాటిక్ గా చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ మీకు రిటర్న్ ఆన్ క్యాపిటల్ కానీ దానికి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ కానీ ఎన్ని చూసి ఒక కంపెనీది వాల్యూ యాడ్ చేయమంట. వాల్యూ ఎక్కడ అన్నెసరీగా ఒక 10-20% కరెక్ట్ అయింది అనుకోండి స్టాక్. ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఇన్ టుడేస్ వెల్త్ ఎకనామిక్ టైమ్స్ వెల్త్ మ్యాగజైన్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అంటే, లాంసమ్ గా ఇటువంటి ఫాల్స్ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, రెగ్యులర్ ఎస్ఐపీస్ కంటిన్యూ చేసిన వాళ్ళకి, ఆర్ జస్ట్ బిఫోర్ ది కరెక్షన్ ఎగ్జిట్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి అనేది ఒక కంపారిజన్ ఇచ్చారు. చిన్న బ్రేక్ తర్వాత ఆ కంపారిజన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ చూసినా, ఆర్ ప్రీ మార్కెట్ ఓపెనింగ్ ట్రెండ్స్ చూసినా కూడా వీక్ గా ఓపెన్ కాబోతున్నాయి. ఇందాక బ్రేక్ ముందు అనుకున్నాం మనం, ఎస్ఐపీ చేసేవాళ్ళు నార్మల్ గా ఇటువంటి ప్యానిక్ టైమ్స్ లో ఆపేస్తారు, నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి, ఎస్ఐపీ ఆపేసి ఎందుకలే కాదు, కొద్ది రోజులు మార్కెట్ దూరంగా ఉందాం, మళ్ళీ మార్కెట్స్ పెరగడం స్టార్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు, విచ్ ఈస్ రాంగ్ థింగ్ టు డూ. ఎందుకంటే మనం ఇవాళ వెల్త్ లో ఒక 4 సినారియోస్ ఇచ్చారనమాట. 2013 నుంచి ఎవరైతే ఈ క్రాషెస్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది ఎస్ఐపీలు నిలిపివేసిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ కార్పస్ వాల్యూ సే 4 lakhs అనుకుంటే, ఎస్ఐపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూవ్మెంట్స్ ఎస్ఐపీ కంటిన్యూ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు లాస్ట్ 5 years లో 10.5% యాన్యువల్ యావరేజ్ రిటర్న్ వచ్చింది. అలాగే పర్ఫెక్ట్ టైమర్ అంటే క్రాష్ వచ్చే ముందు కరెక్ట్ గా బయటకు వెళ్ళిపోయి మార్కెట్లోంచి మళ్ళీ మంచి ఆపర్చునిటీ టైంలో ఎస్ఐపీని మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి, 13.77% వచ్చాయి. పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట, ఇంకా వాళ్ళ టైమింగ్ లో ఎటువంటి అవకాశం కూడా లేదు ఫెయిల్ కావడానికి అటువంటి వాళ్ళు. అలాగే కాషస్ టైమింగ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, జస్ట్ కొద్దిగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ గా క్రాష్ వచ్చే ముందు డే ఎగ్జిట్ అయిపోతారు. అలాగే నెక్స్ట్ మంత్ ఎస్ఐపీ ఒకటి స్కిప్ చేసి తర్వాత నుంచి మళ్ళీ ఎస్ఐపీ స్టార్ట్ చేసిన వాళ్ళకి 10.54% వచ్చింది. అలాగే బుల్లిష్ టైమర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 crashes టైంలో ఒక అడ్వాన్స్డ్గా ఒక నెల ముందుగా ఎస్ఐపీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10.63% వచ్చింది. అంటే యథావత తెలియదు ఏంటి అంటే, ఎక్సెప్ట్ ది పర్ఫెక్ట్ టైమర్ మిగతా వాళ్ళందరూ కూడా యావరేజ్ 10.5% అట్నే వచ్చింది. సో మనం ఏదో ఎస్ఐపీ ఆపేసి నిరాశలోకి వెళ్ళిపోయినంత మాత్రాన మన పరిస్థితి ఏం మెరుగు కాదు, కాబట్టి కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే రెగ్యులర్ బేసిస్, ఇది ఇవాళ వెల్త్ లో మనకు కనిపిస్తున్న ఎగ్జాంపుల్. ఇది క్లియర్లీ నోన్ ఫ్యాక్టర్ అండి, ఎందుకంటే మనం చూస్తే కనుక ఎప్పుడైతే బీఎస్సీ సెన్సెక్స్ కానీ 1000 పాయింట్ల దగ్గర ఒరిజినల్ గా స్టార్ట్ అయిందో కపుల్ ఆఫ్ డికేట్స్ బ్యాక్ అనమాట, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చూస్తే అన్ని క్రాష్లు ఫ్యాక్టర్ చేసి ఏం చేసినా ఇండెక్స్ 35,000 దగ్గర ఉంది కదా. కాబట్టి అనమాట ఏం ఇట్లా ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అనమాట ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే హోల్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ మనం అమ్ముకోవాలి అనుకున్న రోజున డెసిషన్ మన చేతిలో ఉండేటట్టుంటేనే రైట్ డెసిషన్ అవుతుంది. అదే కానీ మార్కెట్ డిటర్మిన్ చేసేటట్టుంటే కనుక డెసిషన్ డెఫినెట్లీ రాంగ్ అవుతుంది. అందుకనే బారోడ్ ఫండ్స్ తో చేయొద్దు, ఓన్ ఫండ్స్ తో చేయండి. చేసినప్పుడు మీకు టైమింగ్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది ఉన్నప్పుడు అనమాట. అండ్ దీస్ ఆర్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ, ఎందుకంటే అరౌండ్ 2008 మార్కెట్స్ ఒక బాటం వచ్చినప్పుడు ఐ వాస్ ఆన్ రికార్డ్ ఆల్సో సేయింగ్ ఈ వాల్యుయేషన్స్ ఈ రేట్స్ మేబీ 1-2 decades కి రాకపోవచ్చు, అంత అట్రాక్టివ్ రేట్స్ ఉన్నాయి అని చెప్పేసి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా మచ్ హైయర్ రేట్స్ లోనే ఉన్నాయి కదా స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు, సెన్సెక్స్ డబుల్ అయింది. కాబట్టి ఏంటంటే ఎన్ని మాటలు మేము చెప్పినా లేకపోతే ఇటు మార్కెట్ సినారియో అన్ఫోల్డ్ అవుతా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ అయినా సరే కోర్ గా వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా అనమాట ఈ టైం ఆపర్చునిటీ కూడా అవుతుంది. ఒక్కసారి కాకపోతే ఫ్యూ స్టెప్స్ లో ముందు ఒక 1000 షేర్లు కొందాం అనుకుంటే ఒక 100 కొని 200 కొని తర్వాత మళ్ళీ 200 కొని అట్లా అనమాట. నో బడి కెన్ టైమ్ పర్ఫెక్ట్ బాటమ్ ఆర్ పర్ఫెక్ట్ టాప్ అండి, అది గుర్తుంచుకోవాలి. ఎవరన్నా చేసాము అని అంటే కూడా అది నేను చెప్తాను
హైలీ అబద్ధమై చెప్తున్నారని చెప్పేసి అని అంటాను. ఫ్లూట్ లోనే అవుతాయి, అంతేగాని అంతకంటే కూడా కావన్నమాట. కాబట్టి ఎక్కువ మంది మెయిల్స్ అన్ని కూడా పొలిటికల్ గా వస్తున్నాయి మనకి. సో వీఆర్ హియర్ టు డిస్కస్ ది మార్కెట్స్, నో పాలిటిక్స్ ప్లీజ్ హియర్. ఒక కాలర్ లైన్ ఉన్నారు రాజస్థాన్ నుంచి, రామ్ ప్రసాద్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఇది మా దగ్గర దాల్మియా షుగర్ ఉన్నాయండి, దాల్మియా షుగర్స్ ఎన్ని క్వాంటిటీ ఎంత ఉన్నాయి? 2000 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
వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్ పరంగా దాని ఓకేనండి. అయితే ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం దీంట్లో కూడా రివర్స్ అయింది ఆల్రెడీ, కాబట్టి పెద్దగా పెరగకపోవచ్చు. ప్రాఫిట్స్ ఉన్నారు, 57 ఉంది ఇప్పుడు. అవును, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఇప్పుడు హోల్డ్ చేయమని చెప్తానండి. హోల్డ్ చేయండి, ఇంకొక చిన్న ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటుంది షార్ట్ టర్మ్ అయితే. లాంగ్ టర్మ్ అయితే ఇంకా ఫర్దర్ గా వీక్ అయినా కూడా హోల్డ్ చేస్తారంటే హోల్డ్ చేయొచ్చు. రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నుంచి అడగండి. సార్ లాస్ట్ ఫ్రైడే కూడా ఫోన్ చేశాం సార్, హెచ్కేటీఎల్ గురించి. అది ఎగ్జిట్ అయ్యే అవకాశం లేకుండా మరి పడతాను సార్? ఇందా చెప్పా కదా సార్, ఎందుకంటే ఇప్పుడు దేర్ వాస్ ఏ పాలసీ ఇన్ ప్లేస్ అనమాట, దట్ ఏంటి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఫ్రీడమ్ ఆఫ్ ప్రైసింగ్ ఉంటుంది అని చెప్పేసాను. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏదైతే రివర్సల్ చేసి మొన్న 1 రూపాయి మీరు తగ్గించండి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు అని చెప్పగానే మార్కెట్స్ లైక్ చేయలేదు. ఎందుకంటే ఒక రిఫార్మ్ ని రోల్ బ్యాక్ చేస్తున్నారా, తిరిగి బ్యాక్వర్డ్ దీనికి తీసుకెళ్తున్నారు అనేప్పటికీ వాల్యుయేషన్స్ షార్ప్ గా కట్ అయినాయి. బట్ రీసెంట్ ఇయర్స్ లో చేసిన పెర్ఫార్మెన్స్ గానీ వాళ్ళు చేసిన ఎక్స్పాన్షన్స్ గానీ ఇవన్నీ కూడా చూస్తే కనుక ఓఎంసీస్ బోత్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ అండ్ ఐఓసీ ఆర్ గుడ్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ అట్ దిస్ లెవెల్. ఎందుకంటే అట్ సర్టెన్ పాయింట్ గవర్నమెంట్ అనమాట ఇది వన్ ఆఫ్ మెజర్ కింద చేసింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి సీరియస్ టు గరించమని అనుకోదు. ఎందుకంటే ఈ లెసన్ టీచ్ చేసింది కదా మార్కెట్, లెసన్ టీచ్ చేసింది ఫైనాన్స్ మినిస్టర్ గారికి. 7,000 షాక్ ఆయన అబ్జర్వ్ చేసుకోకుండా ఆయిల్ కంపెనీల పైన పుష్ చేసేపాటికి 75,000-80,000 crore ఆస్తి ఆపరేట్ అయింది. హూ ఇస్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్? గవర్నమెంటే కదా. మళ్ళా అంటే లిటరల్లీ నష్టం, గవర్నమెంటే నష్టపోయినట్టు కదా అంత మార్కెట్ క్యాప్. కాబట్టి ఆ లెసన్ నేర్చుకున్నారని చెప్పేసి అనుకుంటున్నా. నేర్చుకుని ఈ విధంగానే ఆయిల్ కంపెనీస్ కి వేరే ఏదైనా ఎక్సైజ్ డ్యూటీ గవర్నమెంట్ కేర్ఫుల్ గా ఇంకోటి చెప్తాను, 2014 నుంచి 2018 ఇవాళ వరకు ఎక్సైజ్ పెరిగింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం లోవర్ చేసింది ఇస్ ఓన్లీ 11%. కాబట్టి ఇట్ హ్యాస్ స్కోప్ టు రోల్ బ్యాక్ బై అనదర్ 15-20% కూడా. కాబట్టి ఆయిల్ కంపెనీస్ పైన కాకుండా ఆ విధంగా రోల్ బ్యాక్ చేస్తారేమో. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్న కొద్దికి ఇంకా రేట్లు పెరుగుతా ఉంటే ఆటోమేటికలీ ఆ ఫియర్ ఉంటుంది ఓట్లు పోతాయి అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు మనం తగ్గించిన 2.5 కూడా మీరు ఈ 3 డేస్ నుంచి చూస్తే కనుక కంటిన్యూస్ గా మళ్ళీ 18 paisa 20 paisa 16 paisa పెరుగుతా. ఎందుకంటే క్రూడ్ పెరుగుతుంది కాబట్టి. అండ్ హోల్డ్ చేయమంటానండి, డోంట్ సెల్ ఇన్ ది స్పానిష్ సిచ్యువేషన్ హెచ్పీ బీపీ ఆర్ ఐఓసీ అని. రైట్, సో మరొక చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. న్యూస్ ఇన్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. రాజేష్ విజయవాడ నుంచి మెయిల్ పంపించారు. ఆయన పోర్ట్ఫోలియో 30% లాస్ లో ఉందంటే ఇప్పుడు సో ఎటువంటి స్టాక్స్ కొనుక్కుంటే లాసెస్ నుంచి రికవర్ కావచ్చు? అంటే పోర్ట్ఫోలియోలో ఏమున్నాయండి స్టాక్స్? అవి కూడా స్టాక్ ఈస్ హావింగ్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ మిడ్ స్మాల్ క్యాప్స్ అయి ఉండొచ్చు. బట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద కార్నేజ్ అయిపోయింది కాబట్టి యాజ్ ఆఫ్ నో కొన్ని రోజులు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ అంటాను. బట్ వీకర్ స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియో తెలుసుంటే మనం బెటర్ డెసిషన్ చెప్పొచ్చు. ట్రూ, పోర్ట్ఫోలియో ఎవరు పంపించుంటే ఇంకొంచెం బెటర్ గా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళం. సందీప్ కుమార్ అడుగుతున్నారు, ఆర్సీఎఫ్ 74 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, ఎలా ఉంటుంది? ఐ థింక్ పిఎస్యూ ఇస్ టోటలీ అన్టచబుల్ అయిపోయిందండి ఆఫ్టర్ దిస్ సినారియో ఆఫ్ హెచ్పీ బీపీ. స్ట్రాంగెస్ట్ స్టాక్స్ కూడా ప్రాబ్లీ చాలా వీక్ అయింది. బట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి దెర్ ఇస్ నో, ఐ మీన్ మచ్ డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. 2016 లో ఇస్ 44 అండ్ 35 ఉంది.
సో 44 and 35 ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. ఓన్లీ థింగ్ మీ 2 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ ప్రైస్ వి షుడెంట్ మిస్ అండి. సో నా ఉద్దేశంలో 78 నుంచి 82 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ గా బిట్వీన్ 48 and 36 యూ షుడ్ బై. ఓకే, ఎన్బిసిసి బిఈఎల్ కొనుక్కుంటారట నాగరాజు, కరెంట్ లెవెల్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఎన్బిసిసి బాగా క్రాక్ అయిన స్టాక్ అండి ఈ మధ్య తెలిసింది. రెండు కూడా బిఈఎల్ కూడా రెండు కూడా బాగా క్రాక్ అయినాయి. బట్ 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఇప్పుడు వాల్యూ అనేది వీటిలో మనకి చూస్తాం, వాల్యుయేషన్స్ పరంగా వాల్యూ అనేది బాగుంది. కాబట్టి మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయండి. అయితే ఎక్కడ కొనాలి అనేది బయింగ్ ప్రైస్ పాయింట్స్ అనేది ఇప్పుడు ఎన్బిసిసి 52 ఆ లెవెల్ కానీ కట్టేదంటే బిలో 50 వచ్చేయండి. క్లోజర్ గా 40+ లో మీది కొన్ని రోజులు హోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మంచి బయింగ్ పాయింట్ అని చెప్తాను. ప్లస్ రెండింటిలో కూడా కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక మంత్లీ బేసిస్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు పరిస్థితులు అది బెస్ట్ అనిపిస్తుంది. రెండు కూడా ఒక 2 ఇయర్స్ కోసం అయితే కొనుక్కోవచ్చు అండి. ఓకే, సో బ్యాంక్ స్టాక్స్ లో అనుకున్నట్లుగానే కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఇంట్రెస్ట్ రేట్స్ ని యథాతథంగా ఉంచడం అనేది బ్యాంక్స్ కి ఎన్బిఎఫ్సిస్ కి ఫైనాన్షియల్ స్పేస్ కి కొంత ఓరట కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్ ఈల్డ్స్ పెరగకుండా వాళ్ళకి ట్రెజరీ లాసెస్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఏమి ఉండవు. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ లో కొంత భయం కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఆల్ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ ప్రధానంగా అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ అలాగే కేర్ డౌన్ గ్రేడ్ చేసిన గతి 9% పడిపోవడం చూస్తున్నాం. అండ్ రిలయన్స్ లో వీక్నెస్ కొనసాగుతుంది వాళ్ళు కూడా. సో పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ ఏమైనా ఈ టైంలో ఏమైనా అటెంప్ట్ చేయొచ్చా? వాళ్ళకున్న హ్యూజ్ లయబిలిటీస్ ఉన్నాయి. అంటే ఒక్కటి నేను చెప్పాను కదా, పాలసీ క్లారిటీ అనేది అనమాట సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి బట్ వన్ పాజిటివ్ ఏంటంటే ఐబీసీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అప్పటి నుంచి ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కంట్రీ ర్యాంకింగ్ కూడా ఉండి దానివల్ల ఇంప్రూవ్ అయింది అనమాట. బట్ దాంతో ఏంటంటే చాలా సిక్ యూనిట్స్ కూడా అనమాట ఇంకా ఎక్కువ లిక్విడేషన్ కి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి హ్యూజ్ హెయిర్ కట్స్ ఏవైతే బ్యాంక్స్ తీసుకోవాల్సి వస్తుందో ఈ లిక్విడిటీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మేబీ ఇది ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ రావచ్చు బట్ డెఫినెట్లీ ఏంటంటే పోస్ట్ ఐఎల్ఎఫ్ఎస్ ఎపిసోడ్ అనమాట ఈ ఫైనాన్షియల్స్ పైన మొత్తం ఫోకస్ ఉంది. ఎందుకంటే ఎన్బిఎఫ్సి స్పేస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇంకా బ్యాంక్స్ కూడా ఏ విధంగా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అని అనమాట. బట్ నేను అనుకోవటం వర్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ కి అయిపోయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతవరకు రిఫరల్ చేయాలో ఎన్సిఎల్టీ కానీ ఇట్లా కూడా రిఫరల్ చేయడం ఎక్కువ అయిపోయింది. బట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఏ స్కామ్స్ రావు ఇందులో కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కూడా చాలా వరకు మార్కెట్ లో అనమాట రూమర్స్ ఏంటంటే ఫండమెంటలీ ఒక 100 crores వాల్యుయేషన్ ఉన్న కంపెనీని కూడా కావాలని ఎన్సిఎల్టీకి రిఫర్ చేసేసి 30 crores కి 40 crores కి అమ్మేస్తున్నారు. అట్లా 50-60% హెయిర్ కట్స్ తీసుకుని చాలా వరకు ఉందన్నమాట. ఫ్రాడ్యులెంట్ ఫ్రాడ్యులెంట్ ఈ అవుతున్నాయి అని చెప్పేసి కూడా రూమర్స్ ఎక్కువ నడుస్తున్నాయి. ఆల్రెడీ 2-3 cases ఐడెంటిఫై కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ఏమి కొత్త స్కామ్స్ బయట రాకుండా ఉంటే గనక నేను అనుకోవటం ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అయితే ఉంటుంది. బట్ క్లియర్ కట్ గా బై అని అయితే నేను అసఫ్ అని చెప్పలేను. బట్ మేబీ స్ట్రాంగర్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దాంట్లోకి ఏదైతే దేనాను విజయ్ అన్ని మర్జ్ అవుతున్నాయో ఆర్ స్టేట్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఈస్ ద ఇండెక్స్ ఫర్ ద మొత్తం సెక్టర్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం అనమాట స్టేట్ బ్యాంక్ ఇందులో పెద్ద ఫాలో అవ్వలేదు. మీరు కేర్ఫుల్ గా కూడా అబ్జర్వ్ చేస్తే కాబట్టి రికవరీ విల్ బి డిక్టేటెడ్ బై ఫ్రంట్ లైన్ పిఎస్యు బ్యాంక్స్. బట్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్ లో పోస్ట్ ఎస్ బ్యాంక్ ఎపిసోడ్ అనమాట అండ్ ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంచెం కరెక్ట్ అవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందులో ఇంకా కొంచెం కాషియస్ గా ఉండాలని చెప్పేసి అని డౌట్ వస్తాను. ఓకే, వాట్ అబౌట్ ఐటీ టైంలో కొనుక్కోవచ్చు? డిఫెన్సివ్ గా ఉండే 2 sectors కనిపిస్తున్నాయి మీకు మొత్తం మనకి ఈక్విటీ మార్కెట్ స్పేస్ లో. దట్ ఈస్ 1 is ఐటీ అండ్ 2nd is ఫార్మా. కన్సంప్షన్ స్పేస్ లో ఎఫ్ఎంసీజీ సెలెక్టివ్ స్టాక్స్ అని అంటాను కానీ బట్ ఈ 3 segments లో మాత్రం డెఫినెట్లీ గుడ్ బెట్స్ ఉన్నాయి. ఐటీలో స్టిక్ టు ది లీడర్స్ అంటాను, టీసీఎస్ ఇన్ఫోసిస్ వీటికి అనమాట. అండ్ వేరియస్ ఫార్మాకి వస్తే కూడా అనమాట డొమెస్టిక్ ఎంత ఉంది, సేల్స్ ఎంత ఉంది, ఫారెక్స్ సేల్స్ ఎంత ఉంది, ఇందులో ఇంపోర్టెడ్ కాంపోనెంట్ ఎంత ఉంది, నెట్ కంపెనీ ఎక్స్పోర్టరా నెట్ ఇంపోర్టరా అనేది కూడా చూసుకోమన్నాను. ఎందుకంటే చాలా మంది బ్లైండ్ గా రూపీ పడుతుంది కదా ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీస్ అన్ని బాగుపడతాయి అని చెప్పేసి అనుకుంటారు. బట్ వాళ్ళకి రా మెటీరియల్ ఇంపోర్ట్ కూడా ఉండొచ్చు, అందుకని చెప్పేసి నెట్ ఎంత ఉందన్నమాట ఎక్స్పోర్ట్స్ చూసుకుని అలాంటి కంపెనీస్ కి స్టిక్ అవును అనమాట. గతంలో మీరు ఆర్ఐఎల్ మీద బులిష్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆర్ఐఎల్ ఆల్మోస్ట్ 17% పీక్ నుంచి
పడిపోవడం చూస్తున్నాం, ఇక్కడ కొనుక్కోవచ్చు. అంటే ఒకటండి, టూ ఫాస్ట్ ఫర్ కంఫర్ట్ కూడా ఆరేళ్ళు రన్ అప్ అయిందండి. మీరు ఓవర్ లాస్ట్ 36 మంత్స్ లాంగ్ పీరియడ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ లో అట్లాంటి రిటర్న్స్ రావడం కూడా చాలా డిఫికల్ట్, అంత రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆరేళ్ళది కీలకం అవుతుంది అనమాట ఇక్కడ నుంచి కంపెనీ డైరెక్షన్ కి. ఎందుకంటే ప్రైజెస్ రేజ్ చేశారు. ఆర్ఐఎల్ హ్యాస్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. దాదాపు అన్ని ప్రైజెస్ 10-12% అనమాట లాస్ట్ 2-3 మంత్స్ లో బాగా రేట్లు పెంచారు. ఆ రిఫ్లెక్షన్ వాళ్ళ సేల్స్ లో కానీ వాళ్ళ మార్జిన్స్ లో కానీ ఈసారి కనిపిస్తుంది, అబ్జర్వ్ చేస్తే బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ హోల్డ్ అంటాను, ఎందుకంటే కరెక్షన్ ఎంత అవ్వాలో అంత అయిపోయింది ఆర్ఐఎల్ దాదాపు. రైట్, మీ వన్ ఆఫ్ యువర్ రికమెండేషన్స్ షో కౌశిక్ పంపించారు, కేసర్ పెట్రో 16 లో కొన్నారట, ఎవరేజ్ చేసుకోవచ్చు? నేను అప్పుడు చెప్తున్నా కదండి, బాటమ్ మార్కెట్ ఇంకా అయ్యిందా అని చెప్పేసి ఇంకా అర్థం కావట్లేదు. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఇక్కడ నుంచి యావరేజ్ అయితే చేయొచ్చు స్టాక్. కేసర్ కెన్ బి యావరేజ్. ఓకే, సో మోస్ట్ అయిపోయింది స్టాక్ అనుకో, వర్స్ట్ అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ గవర్నమెంట్. హెచ్సిఎల్ టెక్ ఇవాళ వాళ్ళ కేసర్పల్లి వాళ్ళ ఫెసిలిటీని ప్రారంభించబోతున్నారు. ఎప్పుడైతే కనుక అప్పుడు సైబరాబాద్ కి మైక్రోసాఫ్ట్ రావటం, అక్కడి నుంచి ఏదైతే ఐటీ ఈకో సిస్టమ్ ఇక్కడ డెవలప్ అవటం కానీ ఇట్లా ఏదైతే ఉందో, విజయవాడకి డెఫినెట్లీ టైర్ వన్ కంపెనీ లైక్ హెచ్సిఎల్ అనమాట ఆపరేషన్స్ ఫస్ట్ బిగ్ కంపెనీ. మేబీ ఆఫ్టర్ హెచ్సిఎల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టీసీఎస్ ఆల్సో అనమాట ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి బ్రేక్ త్రూ మొదలు పెట్టారు. అండ్ ఆల్రెడీ ది ఆర్ ఆస్కింగ్ ఫర్ అడిషనల్ 2 షెడ్స్ ఆల్సో. చాలా మంది తెలియదు ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ ఓఎం మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ విత్ క్లోజ్ టు 4,000 crore సేల్స్ సబ్సిడరీస్ తో పాటు, ఓన్లీ టీవీస్, వాషింగ్ మెషిన్స్ వీటన్నిటిలో కూడా. రైట్, సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్. కీప్ వాచింగ్ టీవీ 5.